ఓ యావరేజ్ అన్న, ఏదో హైప్ అనుకున్నా దేవరా ఎన్టీఆర్ చాలా ఆర్ఆర్ఆర్ తర్వాత ఒక పెద్ద హిట్ కొడతారు అనుకున్నా, ఏదో హైప్ అనుకున్నా, హైప్ అయితే ఏం లేదు. లాస్ట్ 40 మినిట్స్ టెస్ట్లో చెప్పినట్టు లాస్ట్ 40 మినిట్స్ మూవీ మాత్రం ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంటుంది, చాలా స్లో. ఏదో స్టోరీ స్టార్ట్ చేస్తాడు, క్లైమాక్స్ ఒకటే మూవీ అంతే. ఫస్ట్ హాఫ్ అయితే ఏం లే. ఇంటర్నల్ యాక్టింగ్ చాలా బాగుంది అన్న, యాక్టింగ్ ప్రకారం కొత్త స్టైల్ యాక్టింగ్ బాగుంది. ఆ వోకల్ లాంగ్వేజ్ అయినా అన్న, బాడీ లాంగ్వేజ్ అయినా నేను చాలా చెప్పిండు. హైలైట్ అంటే చుట్టూ మల్లె సాంగ్ ఫియర్ సాంగ్ బాగుంది. బీజిఎం కూడా ఓకే, కానీ బీజిఎం కొంచెం రిపీటెడ్ ఉంది. బీజిఎం మ్యూజిక్ కూడా అంత నాట్ గుడ్, అండ్ యావరేజ్ డిసప్పాయింటెడ్ అన్న. జాన్వీ కపూర్ ఏ 50 మినిట్స్ ఉంటారు అన్న మాక్సిమం మూవీలో, మూవీ మొత్తంలో 50 మినిట్స్ ఉంటారు. జాన్వీ కపూర్ ఏముంటారు, జాన్వీ కపూర్ చాలా అప్సెట్, అబౌవ్ యావరేజ్ అన్న అంతే, అదే చెప్పచ్చు. అంత సీన్ లేదు, బాహుబలి అంత లేదు, ఓకే ఉంటే మార్చు. యా ఓకే సూపర్, సూపర్ పెద్దగా రోల్ ఏమి ఇవ్వలేదు తనకి. యా ఓకే ఓకే, అంతకేం లేదు దానికి, ఊహించినంతకైతే లేదు, ఎక్స్పెక్టేషన్ అంత ఏం పెట్టుకోవడం అవసరం లేదు. ఓకే ఉంటే వాచ్. సెకండ్ హాఫ్ మొత్తం ల్యాగ్, రొటీన్ స్టోరీ, పెద్దగేం కొత్తగా మేము అనిపించలేదు. సినిమా అయితే బాగుందన్న, వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ అంటే యాక్టింగ్ పరంగా అయితే ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది, అందరు యాక్టింగ్ బాగుంది, కానీ డైరెక్టర్ అయితే కొంచెం ల్యాకింగ్ అనిపించింది. అంటే స్టోరీ నరేషన్ కొంచెం స్టోరీ అంటే ఏంటంటే ఆడియన్స్ కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేలాగా ఉండదు. ఇంటర్వెల్కి ఇంటర్వెల్ తర్వాత పాటకి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేలాగా ఉండదు, కొంచెం నరేషన్ కొంచెం ల్యాగ్ అనిపించింది. కూర్చున్న వాళ్ళే కొంచెం ఏంటంటే ఆ క్యాచ్ లేదు, ఆ గ్రిప్ లేదు స్టోరీ మీద. ఏదో చూస్తున్నాం నెక్స్ట్ సరే కొంచెం తర్వాత కొంచెం హై వస్తుందా, కొంచెం హై వస్తుంది అనుకుంటాం. కానీ ఓవరాల్ మూవీ అయితే ఒక ఇంటర్ కోసం వెళ్ళొచ్చు, వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. సెకండ్ టైం అంటే ఐ విల్ నాట్ రికమెండ్. హీరోయిన్ అంటే స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ అన్నారు, లాస్ట్ ఒక 10-15 మినిట్స్ ఉంటుంది మూవీ లాంగ్ అంతే. కాకపోతే చిన్నప్పటి నుండి క్యారెక్టర్ డెవలప్ చేసిండు హీరోయిన్, చిన్నప్పటి నుండి హీరోతో ఉన్నట్టు డెవలప్ చేసిండు. కానీ జాహ్నవి క్యారెక్టర్ మాత్రం ఒక 10-15 మినిట్స్ ఉంటుంది, ఉన్నంత వరకు ఓకే. మేబీ పార్ట్ టూలో ఉండొచ్చు దానికి ఎక్కువ స్కోప్ హీరోయిన్కి. విలన్ బాగా చేసిండు అన్న సైఫ్ అలీ ఖాన్ చాలా బాగా చేసిండు. అంటే ఆది పురుష్ అప్పుడు అంత లేదు, కానీ దీంట్లో మాత్రం చాలా బాగా యాక్టింగ్ బాగా చేసిండు అన్న, బాగుంది సైఫ్ అలీ ఖాన్. మూవీ వాస్ వెరీ గుడ్, ఫెంటాస్టిక్ బ్లాక్ బూస్టర్, అండ్ ఇట్ విల్ బి అ వెరీ గుడ్ హిట్ ఫర్ ఎన్టీఆర్ అండ్ యాజ్ వెల్ అస్ వెరీ గుడ్ బ్రేక్ ఫర్ కొరటాల శివ. ఎందుకంటే ఈ మధ్యలో చాలా బ్రేక్తో వచ్చాడు, అండ్ ట్రిపుల్ ఆర్ తర్వాత మనం గిట్ట ఎన్టీఆర్ని చూసింది సింగిల్గా మళ్ళీ ఈ మూవీలో. అండ్ ఎన్టీఆర్ మనకందరు తెలుసు ఆల్రౌండర్, ఆయన చెప్పాలంటే యాక్టింగ్ స్కిల్స్, డాన్సింగ్ ఎవ్రీథింగ్ ఆల్రౌండర్. ఎనీ ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలుగుతాడు, హీరోతో కామెడీకి చేయగలుగుతాడు. అది అలాంటిది కొరటాల శివ బాగుంది మూవీలో. అండ్ మూవీలో ప్లస్ పాయింట్ అంటే ఒకటే చెప్పాలంటే వన్ మ్యాన్ షో ఎన్టీఆర్. ఎన్టీఆర్కి నువ్వు ఎక్కడొక్క చిన్న చిన్న పాయింట్ ఇయటం మిస్ కాలేవు. ఎలా అంటే కొరటాల శివ మూవీస్ మనం మిర్చి ఉంది, మిర్చి శ్రీమంతుడు అన్ని టాప్ మూవీస్. సో లిటిల్ బిట్ ఒక సీక్వెల్ చూస్తే ఏంటంటే మిర్చిలో వచ్చిన ఇది అండ్ శ్రీమంతుడిలో వచ్చిన ఆ మామిడి తోటలో అందరూ బ్యాక్గ్రౌండ్తో కవర్ చేసినట్టు ఇందులో ఒక సీన్ ఉంది. ఐ వాజ్ సడన్లీ సర్ప్రైజ్డ్ ఏంటంటే ఆ సీన్ చూస్తే నేను యాక్చువల్లీ నాకు తెలియదు తను ఆ మూవీ డైరెక్టర్ అని. వెన్ ఐ వాజ్ సర్ప్రైజ్ వెన్ ఐ సీన్ దట్ సీన్ ఐ గాట్ రిమైండెడ్ సో మళ్ళీ ఒకసారి చూస్తే అరే తనేనా సేమ్ డైరెక్టర్. సో హీ హాస్ రీక్రియేటెడ్ లిటిల్ బిట్ ఆఫ్ దట్. జాన్వీ కపూర్ చాలా బాగుంది చెప్పాలంటే. యాక్చువల్లీ మేబీ 2 పార్ట్స్ ఉంది కాబట్టి ఫస్ట్ పార్ట్లో జాన్వీ కపూర్ రోల్ చాలా సెకండ్ పార్ట్లో ఎంటర్ అవుతుంది సెకండ్ ఇంటర్వెల్ తర్వాత. అండ్ దట్ హ్యాస్ వెరీ లెస్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ, మేబీ సెకండ్ దాంట్లో చాలా ఉంటుండొచ్చు. అండ్ తను ఉన్న రోల్కి చాలా బాగా చేసింది. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ థింగ్ మనం చాలా హ్యాపీ కావాలి, ఎందుకంటే ఇనిషియలీ సౌత్కి వెళ్ళి నార్త్ పోనీ చాలా డిఫికల్ట్ అవుతుండే. నవ్ డేస్ సౌత్ ఇండస్ట్రీస్ ఆర్ టాప్ దాన్ తెలుగు, దట్స్ తెలుగు. హాలీవుడ్ బాలీవుడ్ కంటే ఫస్ట్ టాలీవుడ్ అనే నేమ్ అనేది మనకి అవుట్ సైడ్ ఇప్పుడు చాలా అవుతుంది. 6 సంవత్సరాలు వచ్చినందుకు మాకైతే పూర్తి సహాయం చేసాడు. నేను ఒక సగటు ఎన్టీఆర్ అభిమానికి చెప్తున్నా, సినిమా మాత్రం ఎక్సలెంట్, హీరోయిన్ యాక్టింగ్ వచ్చిపోయేటట్టు ఉంటుంది ఎక్కువ, ఎందుకంటే కథకు బలం, కథ అవసరం కాబట్టి హీరోయిన్కి ఎక్కువ స్కోప్ పెట్టే పాత్ర ఇవ్వలే. వచ్చిన 10 నిమిషాలైనా తన తగ్గట్టు న్యాయం చేసింది జాన్వీ కపూర్. స్టోరీ రొటీన్ అనేది కాదు, స్టోరీ అనేది కొత్తగా తీసుకున్నాడు. స్టోరీ అనేది కొత్తగా తీసుకొని సముద్ర బ్యాక్డ్రాప్ అనేది కొత్తగా పెట్టేసిండు. ఇలాంటి సముద్ర బ్యాక్డ్రాప్ స్టోరీ ఎక్కడ రాలే, ఏ సినిమాలు కూడా లేదు. ఒక్కొక్క సీన్స్ గూస్ బంప్స్, ఓవరాల్ గా బ్లాక్ బస్టర్. ఆ క్యారెక్టరైజేషన్ అంతగా లేదు, ముందుగానే చెప్పారు కొరటాల శివ గారు, జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ రాయడానికి కూడా కొంచెం టఫ్ అనిపించింది, బట్ నాకు సినిమాలో అంతగా అనిపించలేదు. సాంగ్స్ ఒక సాంగ్ లేదు తీసేశారు, బట్ నేను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కోసం నేను వెయిట్ చేశాను, బట్ అది కాకుండా ఆయుధ పూజ సాంగ్ చాలా నచ్చింది నాకు. ఇక ఫస్ట్ హాఫ్ ర్యాంపేజ్,
సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్తుంది లవ్ ట్రాక్ అలాగలాగా. లేదు లేదు అలా అలా ఏం లేదండి. లేదు లేదు చాలా బాగుంది. దేవర క్రేజ్ చాలా హైగా ఉందన్న. ఇప్పుడు సినిమాకి దేవర క్రేజ్ ఎలా ఉందంటే, ఇప్పుడు సినిమాకి ఎంతో కొంత కొంతమందికి నచ్చిన వాళ్ళకి కూడా ఇది హిట్ అయ్యి దేవర క్రేజ్ ఇది అని ఎన్టీఆర్ రేపు చూపిస్తాడండి 10 డేస్ తర్వాత. ఇప్పుడు ఈరోజు చాలా మందికి ఇది ఫ్యాన్స్ కి మాత్రం 100% ఇది బ్లాక్ బాస్టర్ అండి. మిగతా వాళ్ళకి మాత్రం ఇది కొంతమందికి నచ్చదండి. వాళ్ళు నచ్చిన వాళ్ళు ఒక 10 డేస్ తర్వాత ఎన్టీఆర్ ప్రాఫిట్ జోన్ లో సినిమా తీసుకొచ్చి నా స్టామినా ఇది అని 10 డేస్ తర్వాత చూపించి తీరుతాడండి వాళ్ళకి. నెంబర్ వన్ అంటే అందరిని బీట్ చేయాలి కదన్న. ఇప్పుడు మన బాహుబలి కానీ కల్కి కానీ ఈ రికార్డ్స్ అనేది ఎన్టీఆర్ టచ్ చేయటం కష్టం అన్న. లేదు ప్రీ సేల్స్ చేయటం వేరు, ఇక లాంగ్ రన్ లో చేయటం వేరు కదా. లాంగ్ రన్ లో మాత్రం కల్కి చేయాలని కోరుకుంటున్నా కానీ చేయదండి. బాగుంది బాగుంది అన్న. ఎన్టీఆర్ చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ యాక్షన్ కానీ లుక్ కానీ ఇంట్రడక్షన్ కానీ చాలా ప్లస్ ఉందన్న. ఒక లాస్ట్ లో సాంగ్ తీసేసారు, మేము చాలా సాంగ్ కోసం ఎదురు చూసాం. కొరటాలు ఎప్పుడులాగా ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ అవుతాడు అనుకున్నామని, కానీ ఒక మాస్ డైరెక్టర్ గానే ఉండిపోయాడు, బిగ్గెస్ట్ అయితే అవలేకపోయాడు. ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్ అయితే సూపర్ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. బాగుంది లేదు సూపర్ సూపర్ ఉన్నాయి. ఫైటింగ్ కానీ యాక్షన్స్ కానీ చాలా సూపర్గా ఉన్నాయి.